బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ని ఈ నెల 29 నుండి సెట్స్ మీదకెళ్లే ప్రయత్నాలు మొదలైపోయాయి. బాలకృష్ణ సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలతో పాటు ఆసక్తి కూడా నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రంలో అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు లెక్కకు మించి ఉన్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో 66 పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్ చిన్నప్పటినుండి యుక్త వయసు, నట జీవితం, రాజకీయ జీవితం ఇలా మొత్తం ఉండబోతున్నాయి. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని స్వయంగా బాలకృష్ణే పోషిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం కొంతమంది హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పరిశీలనలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినపడుతోంది. మరి విద్యాబాలన్ ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్లో నటించి అదరగొట్టింది. ఇలాంటి బయోపిక్స్లో విద్యాబాలన్ తన విశ్వరూపాన్ని చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజ జీవిత పాత్రలను అలా అలవోకగా నటించి మెప్పించగల సామర్థ్యం ఉన్న హీరోయిన్ విద్యాబాలన్. అందుకే డైరెక్టర్ తేజ విద్యాబాలన్ పేరు బాలకృష్ణ దగ్గర ప్రస్తావించగా దానికి బాలకృష్ణ ఒప్పుకోవడం, తేజ ముంబైకి వెళ్లి విద్యాబాలన్ని కలిసి ఎన్టీఆర్ వైఫ్ క్యారెక్టర్ చెయ్యమని అడగడం, దానికి విద్యాబాలన్ సానుకూలంగా స్పందించింది అన్న వార్తలు వినపడుతున్నాయి. మరి విద్యాబాలన్ ఎన్టీఆర్ వైఫ్ కింద నటిస్తుందా లేదా అనేది 29 మార్చి తెలిసే అవకాశం ఉంటుంది అంటున్నారు.